అందరు ఇలా ఇట్లాంటి మొగుడు కనుకుంటే ఆయన చాలా అదృష్టవంతులు. అంతే అంటవా? ఏమలే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు లతమ్మకు మనం బాలింత స్నానానికి ఏమేమి కావాలనో, మన ఇంట్లో ఆడవాళ్ళు లేకపోయినా కూడా మన లతమ్మని ఈరోజు మనం బాలింత స్నానం హస్బెండ్ అంతే చేసినా అన్ని ప్రిపరేషన్ అయితే చేస్తానమాట. కాకపోతే కిందింట్లో అయితే కుదరదు, ఎందుకనంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కనుక, చిన్నపిల్లలు, వాళ్ళకి పొగ వేస్తే అట్లా ఇబ్బంది అవుతుంది కనుక మనం పైంట్లో అయితే ప్రిపరేషన్ అయితే రెడీ చేసేద్దాం. లత, నేనైతే పైంట్లో పోయి ప్రిపరేషన్ అయితే రెడీ చేసేస్తా, నువ్వు వచ్చే. ఇక మరి మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మరి ఇక లేట్ చేయకుండా అయితే బాలింత స్నానానికి ఏమేమి కావాలో ఒకసారి చూపించిన తర్వాత ప్రిపరేషన్ అయితే మొత్తం చేసి లతమ్మకు అప్లై చేసి స్నానం చేసిన తర్వాత ప్రాసెస్ అంతా మీకు ఈజీగానే అర్థమైపోతుంది. వేపాకు అయితే తీసుకొని వచ్చాను అనమాట, చూడండి ఫ్రెష్ వేపాకు అయితే తీసుకొని వచ్చాను. అంటే చెట్టు మీద ఉన్నా కూడా చాలా దుమ్ము అయితే దుమ్ము ఉంటుంది. వేపాకు తెంపిన తర్వాత మొత్తం కొమ్మలతో కడిగాను, బాగా నీళ్ళలో బాగా ఇట్లా పెద్ద బకెట్లో జాడిచ్చినట్టుగా చేసిన తర్వాత మొత్తం వాటర్ అంతా దులిపేసి ఇట్లా రుబ్బి పెట్టుకున్నాను అనమాట. మనం కరివేపాకు ఎట్లా ఇట్లా ఒలిచి పెట్టుకుంటామో అదే విధంగా ఒలిచి పెట్టుకున్నాను. కొంచెం తేమ తేమ కూడా ఉందన్నమాట. కొద్దిగా పసుపు, అంటే ఒక స్పూన్ పసుపు కూడా తీసుకోవాలి. ఒక స్పూన్ పసుపు కూడా తీసుకున్నా, ఒక స్పూన్ ఉప్పు కూడా తీసుకున్నాను అనమాట. కల్లుప్పు, నార్మల్ సన్నుప్పు కాదు, మనం వంటలలో వాడతాం కదా అది కాకుండా ఒక ముక్కాలు గ్లాసు వాటర్ అనమాట. ముక్కాలు గ్లాస్ అంటే ఇక్కడ వరకు, అంటే మూడు పావులు, అర్థమయ్యే విధంగా అందరికీ అర్థం కావాలంటే మూడు పావులు అనమాట. ఇప్పుడు మనమైతే ఈ వేపాకును మొత్తం ఈ మిక్సీ జార్లో వేస్తున్నాం. మెయిన్గా అయితే మనకు మిక్సీ జార్ కావాలన్నమాట. రుబ్బడము అది దంచడం అంటే చాలా ప్రాసెస్. మళ్ళీ అది దంచుతూ ఉంటే ఆ సౌండ్ కూడా పిల్లలు లేస్తారు, ఎందుకంటే ఒక అరగంట సేపు పడుతుంది ఇదంతా దంచేసరికి. ఇప్పుడు ఈ సౌండ్కే లేస్తారని నేను పై ఇంట్లో మొత్తం ప్రాసెస్ అంతా మొదలుపెట్టాను అనమాట. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, పొగేసినప్పుడు కూడా వాళ్ళకు కొంచెం ఊపిరి చాలా ఇబ్బంది పడతారు కదా, ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేస్తున్నాను, కల్లుప్పు అర స్పూన్ వరకు ఉందన్నమాట పసుపు. ఈ పసుపు కూడా వేసేస్తున్నా. నేను ముక్కాలు గ్లాస్ అని చెప్పిన కదా, దీంట్లోకి ఇచ్చి వాటర్ మొత్తం వేసేస్తున్నా. వాటర్ మొత్తం వేసేసి పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా ఎందులో లేదు చూద్దాం, మెత్తగా కాకపోతే మరికొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా చేసుకుందాం. మెత్తగా అయితే మెత్తగా అయింది. వీలైనంత మెత్తగానే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ అయిపోయింది. మనకు గోరింటాకు ఎట్లా ఉంటుంది అదే విధంగా మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా. సేమ్ గోరింటాకు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉందన్నమాట. ఇప్పుడు వీడియో తీయడానికి అన్న కూడా లేదు, ఎందుకంటే కింద పిల్లలని చూసుకోవాలని చెప్పినాను కదా. ఒకరు వీడియో తీస్తుంటే ఇంకొకరు మాట్లాడడానికి లేదు, వీడియో తీయడానికి కూడా లేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని బాగా కేర్గా చూసుకోవాలి, అందుకే పై ఇంట్లో వచ్చి కిందింట్లోకి షిఫ్ట్ అయినా అనమాట. ఎందుకంటే వేడి అయితే చాలా ఉంది పై ఇంట్లో, అందుకోసమని కిందింట్లోకి షిఫ్ట్ అయినాము. పైన ఇల్లు ఉంది కాబట్టి కొంచెం కిందింట్లో చాలా కూలింగ్ ఉంటుంది కదా, ఫ్యాన్ గాలికైనా కూడా అని కిందింట్లోకి షిఫ్ట్ అయినా కూడా వేడి అయితే చాలా విపరీతంగా ఉంది. ఇంకా పై ఇంట్లో అయితే ఇక అసలు ఉండలేరు. అదే మనకు పర్ఫెక్ట్గా అయితే బాలింత స్నానానికి అయితే వేపాకు పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం. ఇక లతమ్మకి ఇచ్చిన తర్వాత ఇంకా చేయాల్సిన ప్రాసెస్ అయితే చాలా ఉంది. ఈరోజు కడప స్టైల్లో బాలింత స్నానం ఎట్లుంటుందో మీకు ఈరోజు చూపిస్తా, అంతేనా? లతమ్మ కోసం రెడీ చేసిన బాలింత స్నానానికి కరివేపాకు కారణం. కరివేపాకు కారణం వాళ్ళు చెప్పినట్టే చేసాను లేప, మనకి రాదు వచ్చినట్టు చేద్దామండి. వంటలు అయితే చేస్తామేమో కానీ ఇట్లా మరి వీళ్ళతో మాత్రం ఎగసకాలు ఆడకూడదంట, ఎందుకనంటే వాళ్ళకు కొంచెం స్కిన్ అంతా చాలా సెన్సిటివ్ ఉంటుంది, బాడీ అంతా సెన్సిటివ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చేయాలి. మనం ఏదో సొంతంగా ట్రై చేయకూడదు ఈ విషయంలో మాత్రం, ఎందుకంటే బాలింత ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుంటుందంటే వాళ్ళ బాడీ అంతా చాలా దేనికి తట్టుకోలేదన్నమాట. చిన్నపిల్ల వాళ్ళ బాడీ ఎట్లుంటుంది వాళ్ళ అట్లా ఉంటుంది. కాబట్టి ఫుడ్ విషయంలో కానీ ప్రతి ఒక్క దానిలో కానీ మన సందరు వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు, యూట్యూబ్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హెల్ప్ చేస్తున్నారు. మీకైతే మేము ఎప్పుడు రుణపడింటాం. స్నానం చేసుకుని రాబో, లతమ్మ స్నానం చేసుకుని వచ్చేలోపు మనం చేయాల్సిన పనులు అయితే ఇంకా చాలా ఉన్నాయి, వచ్చేయండి. లతమ్మ స్నానం కూడా అయిపోయింది, ఇప్పుడే బయటకు వచ్చింది. లతమ్మ స్నానం చేసైతే ఏం చేస్తున్నాబ్బా, తల అయితే బాగా ఆరాల్సినట్టు చూసుకో, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు జలుబు అవుతుందంట పిల్లలకి.
అందుకోసమే మనం నిప్పులు రెడీ చేసుకోవడానికి ఏంటంటే మనం కట్టెల పొయ్యి అవన్నీ ఇప్పుడు ఎక్కువ లేవు కాబట్టి సింపుల్గా నిప్పులు రెడీ చేసుకున్నా. ముందైతే గ్యాస్ ఆన్ చేస్తున్నా. నేను వంట కోసం వాడేదబ్బా, ఇప్పుడు నీ కోసం వాడాల్సి వస్తుంది. ఇది తందూరీ చికెన్ కోసం తీసుకున్న నేను స్టిక్ అన్నమాట. ఇది రోటీల కోసం కూడా మనం వాడచ్చు. అట్లాంటిది ఇప్పుడు నేను ఇది పొయ్యి పైన పెట్టేసి బొగ్గులు వేసి వీటిని నిప్పులు చేస్తున్నా అనమాట. వంటకు వాడేటివన్నీ ఇప్పుడు లతమ్మ కోసం పిల్లల కోసం అట్లా వాడాల్సి వస్తుంది. వాడతా వాడతాలే, ఎందుకు వాడను వాడను నేను అంటే ఆహా కాదు, నేను ఇది తందూరీ చికెన్ కోసం చేయాల్సింది, మీకోసం చేస్తున్నా అంటున్నా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మనము అన్ని ఇళ్లలోనే రెడీ చేసుకోవాలి, కట్టెల పొయ్యిలు అవన్నీ ఏం లేవు కాబట్టి నిప్పులన్నీ మనం పొయ్యి మీద రెడీ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా మనము బయట చేసిన దానికంటే ఇప్పుడు ఇంట్లో చేయడమే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదబ్బా, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది. నేను ఇంతలోపు మర్చిపోయాను అనమాట, సాంబ్రాన్ని తీసుకొని వస్తా. కానీ నిప్పులు రెడ్ కావాలి కదా మనకు కావాల్సి, బంద్ చేసినావా? అందరి ఇబ్బంది మొగడు అనుకుంటే చాలా అదృష్టవంతులు. అంతే అంటవా? ఏమలే అదొక ఏమంటారు మంచి కాంప్లిమెంట్, వైఫ్ ఇవ్వడం కూడా అట్లాంటి కాంప్లిమెంట్లు చాలా రేర్ కదా. నిప్పులైనా నిప్పులైనా అంటే కదా సగం లేని లేవు. కాళ్ళ చేతులకు బాగా పట్టుకో, దురదలు వస్తాయి సరేనా? పొగ బాగా పట్టుకోవాలంట కాళ్ళకు చేతులకు, లేకపోతే దురదలు వస్తాయి. మొన్న వేయడం అయితే ఇట్లా పొగ వేయడం అయితే మీకు చూపించలేదు, అందుకే ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా చూస్తాను అన్నమాట. ముందైతే సాంబ్రాణి వేస్తున్నా. తలకు బాగా పట్టుకో బా, ముందు సాంబ్రాణి చేసుకోవాలి, మరి ఎక్కువ కాదు కొద్ది కొద్దిగా. సాంబ్రాణి వేసుకొని కరివేపాకు వేయాలి. ఇప్పుడు కరివేపాకు స్మెల్ ఉన్న కరివేపాకు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తెల్లవాయి పట్టు జుట్టు జుట్టు జాగ్రత్త. వెనక్కి కూడా వేసుకో, వెనక్కి కూడా వేసుకుంటే నేను వెనక్కి వచ్చి పట్టేస్తా సరేనా? అట్రానా పట్టు. పిల్లలు లేచారు కింద, చిన్నపాప లేచింది కాబట్టి ఇప్పుడు తొందర వయసు చూసుకోవాలా. ఒకరి తర్వాత ఒకరు లేస్తానే ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బందే, కాబట్టి అది కూడా ఒక హ్యాపీనెస్సే. బాగా పట్టుకోబోతారు. కడప స్టైల్లో అయితే ఇట్లా తెలవాయి పట్టు ఏంది కరివేపాకు ఇట్లా వేస్తాను అనమాట. వెనక్కి పట్టేనా బట్టి ఏం పట్టలే, ఒక ప్లేట్లో ఇంకొక ప్లేట్ పట్టుకున్నాలి. అట్లే వచ్చి నాకు వస్తున్నట్టుంది పొగ, నీకు వస్తున్నట్లేదబ్బా. తల కొంచెం వెనుకో, అది జుట్టు కాల్చు. లేదులేబ్బా జుట్టు ఎందుకు కాల్సా? చాలా పట్టుకో చాలా ఇంకొకసారి నిప్పులు ఉన్నాయి బాగా పెంచుకో. ఇదైతే నాకు ఒక హ్యాపీనెస్, ఇదైతే బాగా స్పెషల్ బ్లాగ్ అనమాట. ఎందుకంటే లతమ్మకు నేను ఏమంటారు బాలింత స్నానానికి ప్రతి ఒక్కటి నేనే రెడీ చేస్తున్నా. చాలా హ్యాపీగా అయితే హ్యాపీగా ఉంది. ఇది దేవుడు నాకు ఇచ్చిన ఒక వరం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ ఇలాంటి గోల్డెన్ ఛాన్సులు రావన్నమాట హస్బెండ్గా నాకు వచ్చినాయి. తల బాగా ఆరబెట్టుకోక, ఎందుకంటే తల స్నానం చేస్తారు కదా, తల స్నానం చేసిన తర్వాత జుట్టు బాగా ఆరిన తర్వాత మాత్రమే పిల్లలకు ఫీడింగ్ ఇవ్వాలంట, లేకపోతే వాళ్ళకు జలుబు అవుతుంది కదా. అందుకోసం అంటే ఇంకొంచెం వేనా చాలా చాలా అది పక్కన పెట్టేసి ఇదన్నమాట. మీకైతే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం. మరి ఉంటాము, బాయ్.